హలో వ్యూయర్స్, ఐఎమ్ సునీత కర్రీ, ఆల్రౌండర్ ఛానల్ ఫ్రమ్ విశాఖపట్నం. ఈరోజు నేను చేస్తున్నటువంటి రెసిపీ టమాటా పచ్చడి అండి. ఎలా చేయాలో చూపిస్తాను. ఇగోండి ఎండుమిర్చి నేను లైట్గా ఆయిల్లో వేయించి పెట్టుకున్నాను. అలాగే ధనియాలు జీర కూడా కొంచెం లైట్గా వేయించి పెట్టుకున్నాను. ఓకే, ఇగోండి టమాటాలు కూడా ఒక 10-12 తీసుకున్నాను. అవి కూడా ముక్కల్లా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు అవి ఎలా చేయాలో చూపిస్తాను. ఇగోండి పొయ్యి మీద బాణలు వేసాను. ఇప్పుడు దీనిలో మనం ఆయిల్ వేసుకుందాం. ఇదిగోండి ఆయిల్ వేసుకున్నాను నేను. కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందమ్మా, ఇదిగోండి చూసారా వేసుకున్నాను. ఇది కొంచెం వేడి ఎక్కక మనం ముందుగా ఆవాలు వేసుకుందాం. ఆవాలు వేసుకుందామే. ఇదిగోండి ఇంకొంచెం అంతే. ఇదిగోండి ఆవాలు చిట్పట్లాడాయి మనకి. ఇప్పుడు మనం ఇందులోని టమాటా వేసేసుకుందాం. టమాటాలు చిన్న ముక్కల్లా కట్ చేసుకోండమ్మా. ఎర్ర టమాటా అయితే బాగుంటుంది, ఎర్రగా ఉంటేనే బాగుంటుంది. ఇవి అలాగ నూనెలో అలాగ మనం కాసేపు మగ్గించాలండి. బాగా ఇవి మగ్గిపోవాలి. ఇలా బాగా ఇవి మగ్గాలి. చూసారా రెడ్ కలర్లో ఉన్నాయా, మంచి రెడ్లో ఉన్నాయి, చెర్రీ రెడ్లో ఉన్నాయి. ఏం కదా ఇవి ఇలాగ మనం మగ్గిద్దాం. మూత కూడా పెట్టుకుందాం. ఓకే, ఇంకోండి ఇందులో మనం కొంచెం ఇంగువ కూడా వేసుకుందాం. నేను కొంచెం వేసాను ఆల్రెడీ. ఇంకోండి ఇంగువ కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, మన ఇష్టం. కొంతమందికి ఇంగువ నచ్చదు కదా, వేసుకోవద్దు. వేసుకుంటేనే బాగుంటుంది. పికిల్స్లోని ఇంగువ ఉంటేనే దాని టేస్ట్ వేరే ఉంటుందమ్మా. ఇంకోండి ఇంగువ కూడా వేసేస్తాను నేను. ఈ లోపల మనము ఇవి వేయించి ఉంచుకున్నాం కదమ్మా, ఇవి మిక్సీ పట్టి తీసుకొస్తాను. ఓకే, కొంచెం మెత్తగా, మరీ మెత్తగా అవసరం లేదు, చూడండి చేసి చూపిస్తాను. ఇంకోండి ఇది ఇలా మగ్గుతుంది, చూసారా బాగా మగ్గిపోతుంది. ఇంకా మగ్గాలండి. మనం సాల్ట్ పసుపు కూడా వేసుకుందాం ముందు. ఇదిగోండి నేను మిక్సీ పట్టి ఉంచుకున్నాను. ఇదిగోండి చూసారా కొంచెం కచ్చా పచ్చా, మరీ మెత్తగా చేయలేదు నేను. ఇదిగోండి ఇలా చేస్తాను. ఓకే, కారపు పొడి ఎలా ఉంటుందో అలాగా. ఇప్పుడు ఇందులో మనం ఉప్పు ఉన్న పసుపు కూడా వేసుకుందాం. ఇదిగోండి పసుపు వేస్తాను. పసుపు వేస్తే కొంచెం తొందరగా మగ్గుతుంది కదా, అందుకని నేను పసుపు వేసుకున్నాను. అలాగే సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. మనకు కావలసినంత సాల్ట్ సరిపడినంత వేసుకోండమ్మా. ఇందులోని బెల్లం కానీ షుగర్ పౌడర్ కానీ వేసుకోవాలి. అలాగే చింతపండు కూడా కొంచెం, పులుపు సరిపోదండి అందుకని చింతపండు కూడా మనం మగ్గు తీసి ఇందులో వేసేద్దాం. ఓకే, ఇదిగోండి ఇలాగేది దగ్గరకు అయ్యింది, చూసారా బాగా మగ్గిపోయింది. ఇంకా కొంచెం ఉండండి. ఇప్పుడు ఇందులో మనము చింతపండు మగ్గు తీసి వేసుకుంటున్నాను. పులుపు ఉండాలి కదా కొంచెం, ఆ పులుపు సరిపోదండి మనకి. మీ రుచికి తగ్గట్టు పులుపు వేసుకోండి, అలాగే కారం కూడా మీకు రుచికి తగ్గట్టే. ఇప్పుడు ఇందులో బెల్లం కానీ షుగర్ పౌడర్ కానీ వేసుకోవాలి. బెల్లం వేసుకుంటే బాగుంటుంది. నేను షుగర్ పౌడర్ వేస్తున్నాను, నా దగ్గర బెల్లం లేదు. కొంచెం బెల్లం ఎక్కువే పడుతుందమ్మా. కొంచెం స్వీట్గానే ఉంటుంది, బాగుంటుంది. మరీ స్వీట్ కాదు, బాగుంటుంది. కారం కారంగా, పులుపు పులుపుగా, లైట్ స్వీట్ స్వీట్గా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇంగువ స్మెల్ తోటి, ధనియా జీరా దాని ఫ్లేవర్తో కూడా చాలా బాగుంటుంది. ఇంకా దగ్గరికి అవ్వాలి మనకు. ఆయిల్ కావాలంటే ఇంకొంచెం మనం వేసుకోవచ్చు. ఇంకా వాటరీగా ఉంది కదా, ఇంకా దగ్గరికి అవ్వాలి. నేను ఇంకా కొంచెం ఆయిల్ వేస్తున్నాను. కొంచెం పడుతుందండి ఆయిల్. ఇది 15-1 మంత్ వరకు ఉండిపోతుందండి ఈ పచ్చడి, ఏం ప్రాబ్లం లేదు. అదే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 మంత్ ఉంటుంది కరెక్ట్గా. 1 మంత్ కంటే ఎక్కువే ఉంటుంది, ఏం పాడవదు.
ఇందులో ఎందుకంటే వాటర్ కంటెస్టెంట్స్ ఏమి లేదు కదా, అందుకని వాటర్ అంతా ఏమి ఉండదు, తడి లేకుండా చూసుకోండి అంతే. ఇంకోండి వెల్లుల్లిపాయలు కొంచెం నేను తొక్కలు తీసేసి వేస్తున్నాను. కొంచెం మన ఇష్టం ఎన్నైనా వేసుకోవచ్చు. ఇవి అందరూ అలా వేగుతూ ఉంటే టేస్ట్గా ఉంటాయండి. ఉప్పు కారం అన్నీ పట్టి లాస్ట్లో మనం కారం వేసుకుంటాం. ఇప్పుడే వేసుకోమమ్మా. ఇదిగోండి మనకి టమాటా మొత్తం మగ్గిపోయిందండి. మనం ఇంకా ఇదిగోండి వెల్లుల్లి కూడా చక్కగా వేగినట్టు అనిపిస్తుంది. మనం ఎన్ని కావాలంటే అన్ని వెల్లుల్లి వేసుకోవచ్చు. సాల్ట్ అన్నీ చూసుకోండి అమ్మా, చూసుకొని మీరు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇవి కొంచెం బాగా చల్లబడిన తర్వాత మనం ఈ కారాన్ని కలుపుదాం. ఓకే, లేకపోతే ఈ కారం మొత్తం మాడిపోతుంది కదా అందుకు. ఇదిగోండి అమ్మా, ఇది మనకి బాగా చల్లబడిపోయింది. ఇప్పుడు ఇందులో నేను కారపొడి చేసి ఉంచుకున్నాం కదా మనం, ధనియాల జీరా అవి వేసుకోవాలి. మనకి ఎంత కావాలంటే అంత వేసుకోండి మీ కారం. ఇది ఈ మిరపకాయలు పెద్ద కారం లేవండి, మీకు అనిపిస్తుంది ఏమిటి ఏంటి ఇప్పుడు ఇంత కారం వేసేస్తున్నారని ఏం అనుకోవద్దు, ఏం కారం ఉండదు. ఇదిగోండి వ్యూయర్స్, మొత్తం కలిపేసాను, నీట్గా వచ్చేసింది, చాలా టేస్ట్గా ఉంది. నేను టేస్ట్ చేశాను, ఉప్పు కారం అన్నీ సరిపోయినాయి, స్వీట్ కూడాను, పులుపు కూడా సరిపోయింది. ఇది మనకి ఒక నెల రోజులు 2 మంత్స్ కూడా ఉంటుందండి. ఇది మన ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఏమీ పాడవదు, చక్కగా దోశల్లోకి వాటికి ఇడ్లీకి చాలా బాగుంటుంది, అలాగే రైస్కి కూడా చాలా బాగుంటుంది. ఇదిగోండి శుభ్రంగా నేను అంతా కలిగి పెట్టేశాను, చాలా టేస్ట్గా ఉందండి. నేను చూశాను, టేస్ట్ సరిపోయింది. మీకు ఏది సరిపోయినా మనం మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. ఇది మన గాజు బౌల్లో కానీ తీసుకొని ఉంచుకుంటే చాలా రోజులు మనకి ఉంటుందండి, ఏం ప్రాబ్లం లేదు, 1 or 2 మంత్స్ వరకు పాడవదు. ఓకే వ్యూయర్స్, చూడండి కొంచెం నేను గాజు బౌల్లో తీసుకొని మీకు చూపిస్తాను ఇంకోసారి. ఇదిగోండి అమ్మా, నేను గాజు బౌల్లోకి నేను ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. ఓకే వ్యూయర్స్, ఓకే వ్యూయర్స్, ఐఎమ్ సునీత కర్రీ, ఆల్రౌండర్ ఛానల్ ఫ్రమ్ విశాఖపట్నం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ మై వీడియోస్, వాచ్ మై వీడియోస్. ప్లీజ్ ఇంట్రడ్యూస్ మై రెసిపీస్ ఇన్ యువర్ ఫ్రెండ్స్. ఓకే, నేను పెసరట్టు వేసుకున్నాను, ఆ పెసరట్టుకి ఈ చట్నీ నంచుకొని ఈరోజు నేను టిఫిన్ చేస్తాను. ఓకే వ్యూయర్స్, బాయ్ వ్యూయర్స్, బాయ్. బాగుందా మన పచ్చడి? చాలా బాగుంటుంది. టమాటో పికిల్.